हेलो गाइस, वेलकम टू माय चैनल, दिस इज पवन कुमार। सो इवाला मनम एक्कडिकि वेल्तुन्नामंटे ओक चिन्न ट्रिप कि अयिते वेल्तुन्नाम। अदि एक्कडिकंटे कर्नाटकलो उन्न मंत्रालयंकि। मंत्रालयंलो राघवेंद्र स्वामि देवुडु अयिते उंटाडु। मनम इंत मुंदे जर्नी अयिते स्टार्ट चेसाम हैदराबाद टू मंत्रालयं। सो मीरु चूडोच्चु अला अला स्टार्ट अयिपोयि वेल्लिपोतुन्नामु। सिटी सगम सिटी दाटेसाम, ఇంకొంచెం దాటితే అయిపోతుంది. వీడు చూడవచ్చు మనం ఓ బ్రిడ్జ్ అయితే ఎక్కినాము, ఆ బ్రిడ్జ్ అయితే దిగుతున్నాం భయ్య. ట్రాఫిక్ అయితే ఏం లేదు, అది మేము మాకు చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు ట్రాఫిక్ లేకపోవడం. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్లో చచ్చిపోవాల్సిందే భయ్య. అసలు నాకే చాలాసార్లు చుక్కలు కనిపించినాయి ఈ హైదరాబాద్ సిటీలో డ్రైవ్ చేయలేక. సో మనము ఇవాళ ట్రిప్ వచ్చేసి అక్క అండ్ బావ వాళ్ళతో వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు బావ అయితే ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎలాంటి రాకెట్ ఎలా అయితే వెళ్తుందో కారణం అలా తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే మేము వెళ్ళాల్సింది చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది, అండ్ కిలోమీటర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. జర్నీ టైం కూడా చాలా ఎక్కువసేపు చూపిస్తుంది. అందుకనే చీకటి పడేలోపు ఇట్ మీన్స్ ఒక 9:30 వరకు నైట్ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇప్పుడే లంచ్ అయితే చేసేసాం, లంచ్ చేసేసి మంచిగా స్టార్ట్ అయిపోయినాం. ఇదిగో చూడవచ్చు మీరు ఇంకో బ్రిడ్జ్ అయితే ఎక్కినాం. బ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఉంది భయ్య, అందుకని ఓవర్ స్పీడింగ్ చేయమాకండి, కొంచెం మెల్లగా ఉండి. ఎందుకంటే ఇక అది మీ సేఫ్టీ గురించే నేనైతే చెప్తున్నా, అది మీ ఇష్టం భయ్య. ఇక్కడ చూడవచ్చు టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగాము మనము. చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఆ బస్సు చూడండి ఎంత పెద్దగా ఉందో. వామ్మో, మా వెనకాల అయితే ట్రాఫికే లేదు, కానీ మా పక్క రోడ్లో చాలా ట్రాఫిక్ ఉంది భయ్య. ఇక్కడైతే మనం సక్సెస్ఫుల్గా టోల్ అయితే కట్టేశాము. అండ్ ఇక్కడ చూడవచ్చు మన ముందు ఐచర్ డిసెమ్ అయితే ఉంది, దాంట్లో ఏదో గూడ్స్ వెళ్తున్నట్టునే. అవి ఏంటి అంటే టైర్స్ భయ్య, జేసీబీ టైర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద టైర్స్, అవే. సో మనం సక్సెస్ఫుల్గా టోల్ ప్లాజా అయితే దాటేసాము. అలా అలా ముందుకు వెళ్తున్నాము, సిటీ కూడా దాటేసినాము. సో బేసిక్గా ఈ రోడ్డు టూ వే రోడ్డు, అంటే మనము ఓవర్టేక్ చేయడానికి ఏం లేదు ఇడా. ఎందుకంటే అటు పక్క నుంచి మధ్యలో డివైడర్లు ఉన్నాయి, అటు పక్క నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. సో మనం మెల్లగా వెళ్ళాల్సిందే, ఎందుకంటే మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి ఓవర్టేక్ చేయలేము. సో ఇక్కడ వచ్చేసి మనము పక్కకు ఆయనం, 3 అవర్స్ జర్నీ తర్వాత అయితే పక్కకు ఆయనం. ఎందుకంటే టీ తాగుదామని చాలా కూర్చొని అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే నేను బాదం మిల్క్ అయితే తాగాను. సో నెక్స్ట్ మన జర్నీ స్టార్ట్ అయిపోదాం. ఇది ఏదో సిటీలకు అయితే వచ్చినాం మనం. ఈ సిటీ దాటి ఇంకా చాలా దూరం పోవాలి భయ్య. అసలు ఎండలు అయితే దంచేస్తున్నాయి, కూసోని కూసోని చచ్చిపోతున్నాం కార్లో. అంత డిస్టెన్స్ కదా, మరీ ఎండలు అయితే ఒక రేంజ్లో కొట్టేస్తున్నాయి భయ్య. మామూలుగా తెలుసా పిచ్చ సూర్యుడికి ఏమనిపించిందో ఏమో, కానీ ఒక రేంజ్లో కొట్టేస్తున్నాడు ఈసారి. ఇప్పుడే ఇలా ఉందంటే మరి ఇంకా మే ఎండింగ్, మే 3rd వీక్లో ఎలా ఉంటుందో ఇక నేను చెప్పలేను, నాకు తెలీదు. నేనేం వెదర్ రిపోర్టర్ని కాదు, అర్థమైందా అండి, సారీ. ఇప్పుడు చూడొచ్చు సిటీలో అయితే కొద్దిగా మెల్లగా వెళ్తున్నాము, ఎందుకంటే అటువైపు వెహికల్స్ ఏం రావట్లేదు కాబట్టి. ఎందుకంటే ఇది సిటీ కాబట్టి కొంచెం చూసుకుని పోవాలి, కొందరు రాంగ్ రూట్లో కూడా వస్తూ ఉంటాడు. సో మనం సిటీ అయితే దాటేసినాము, ఈ సిటీ కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో, గ్రీనరీ మాత్రం అసలు పీక్స్ భయ్య. ఒక రేంజ్లో ఉందంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూడండి వీడియోలో అయితే చాలా చాలా బాగుంది. అసలు గ్రీనరీ మాత్రం పీక్స్ మొత్తం వరి పంటలు, అంటే రైస్ ఉంటుంది కదా బియ్యం, వరి పంటలు వేసినారు ఇచ్చాడు మొత్తం ఫార్మర్స్ అయితే. కానీ లుక్ మాత్రం భయ్య అసలు అదిరిపోయింది అనుకోండి. ఇదిగో చూడండి రైట్ లెఫ్ట్ ఎటు చూసినా ఈ వరి పంటలే కనిపిస్తున్నాయి, ఎందుకంటే చాలా లుక్ బాగుంటుంది. లుక్ అయితే చాలా, అంటే గ్రీనరీ మాత్రం చాలా బాగుంది, లుక్ పరంగా కాదు కానీ గ్రీనరీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది భయ్య. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్లో అయితే ఏం లేదు, ఖాళీ మైదానంలా ఉంది. ఇటు చూడవచ్చు బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇది ఏం రివరో అంటే నాకు కూడా తెలీదు, నేను తెలుసుకొని చెప్తాలేండి. ఇదేదో రివరు గూగుల్ అయితే చూసిన అంత గుర్తులేదు నాకైతే, కానీ వాటర్ అయితే లేవు భయ్య, మొత్తం ఖాళీ ఉంది. ఎందుకంటే అటు సైడ్ సగం బ్రిడ్జ్ అయితే కట్టి ఆపేసినారు, బ్రిడ్జ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి బ్రిడ్జ్లో బేసిక్గా.
ఇదిగో చూడండి, మనం ఆ బ్రిడ్జ్ కూడా దాటేసినాము. ఇదేదో పొల్యూషన్ ఫ్యాక్టరీ ఉన్నాయి మొత్తం సిటీ బయట. ఇది చూడవచ్చు పొల్యూషన్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. ఇదిగో మనము గోయింగ్ 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 వెళ్తానే ఉన్నాం వెళ్తానే ఉన్నాం భయ్య. అసలు ఎంత అలసిపోకుండా పోయినాం తెలుసా, మీరు నమ్మరు కానీ చెప్తే. అదే డ్రైవింగ్ అట్లానే కూర్చొని. ఇదిగో చూడండి, మనం సక్సెస్ఫుల్గా కర్ణాటక బార్డర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది కర్ణాటక బార్డర్ లోపలికి అయితే వచ్చేసినాం అన్నట్టు మనం. ఇక్కడ చూడవచ్చు మీరు లారీస్ పెద్ద పెద్ద హెవీ హెవీ వెహికల్స్ మాత్రం ఒక రేంజ్లు ఉన్నాయి, మరీ ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా బార్డర్స్ దగ్గర క్రాస్ అవుతూ ఉంటాయి. ఇదిగో చూడండి, అటు పక్క ఓనిసాలేరు మొత్తం, అటు నుంచి అలా వస్తూనే ఉన్నారు. ఫాస్ట్గా హజార్డ్ లైట్ చేసుకొని ఓవర్టేక్ అయితే చేసేసినాం. సో భయ్య మనము వచ్చేసినాం. ఇది ఏం ఇక్కడ నుండి నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటాం అంతరాళం అయితే. 20 కిలోమీటర్స్ సంథింగ్ చూపించింది. ఇది గూగుల్ని పెట్టుకుంటే ఎటో గలీల గలీల నుంచి వెళ్ళి తీసుకుని వెళ్తూ ఉంది, ఎటో తిప్పుతుంది గూగుల్ అయితే. ఇదిగో చూడండి, ట్రాఫిక్ అయితే బాగానే ఉంది అసలు. ఇదిగో మనం అదే ఆ విలేజ్ అయితే దాటేసినాం, మళ్ళీ హైవే మీదకి అయితే వచ్చేసినాం. ఇదిగో చూడవచ్చు ముందు కారు ఓవర్టేక్ చేస్తుంది లారీ, అంటే మేము కూడా చేసినాం అనుకోండి అది వేరే విషయం. సో భయ్యా సక్సెస్ఫుల్గా మంత్రాలయంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ బృందావన్ అనే ఒక కాటేజ్ ఉంది భయ్య, రూమ్స్ ఉన్నాయి కానీ సూపర్ ఉన్నాయి భయ్య. అసలు రూమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. ఇవి ఎట్లా అంటే టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లో ప్రైస్కి. బయట 3000 ఉంటే ఇక్కడ కొంచెం అంతకంటే తక్కువ, కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం అసలు మామూలు లేదు. మధ్యలో పార్క్ ఉంది, బృందావనం అంటే ఎట్లుంటుంది యాస్టీజ్ ఉంది భయ్య, ఎంత నీట్ అంటే నీట్ అండ్ క్లీన్. ఇది వచ్చేసి మా రూము. ఇక్కడ చూడొచ్చు మరి మేము కార్ అయితే ముందు పెట్టేసుకున్నాము, కారు అక్కడ వేరే కార్స్ ఉన్నాయి, ఇక్కడ మా కార్ ఉంది. సో మార్నింగ్ అయింది భయ్య, మనమైతే లేచాము. అండ్ తుంగభద్ర రివర్ ఉంటుంది ఇక్కడ పక్కనే, ఆ రివర్ దగ్గరికి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇదిగో రివర్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ చెక్ పోస్ట్ లాంటివి ఉంటుంది, అది దాటేసినాం మనమైతే సక్సెస్ఫుల్గా దాటేసి అలా తుంగభద్ర నదికి వెళ్దామని పొద్దునే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఒక 5:30 సంథింగ్ అవుతుంది, 5:30 గట్ల లేచినాం. మేబీ 5:30 అవుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఆ నది దగ్గరికి. ఇటు పక్కనే అని చెప్పారు, లెఫ్ట్ సైడ్లోనే, ఇక్కడ నుంచి లెఫ్ట్లో అని చెప్పినారు. మీరు చూడండి ఇటు పక్కనే అని చెప్పినారు, కానీ మేము అటు కొంచెం లోపలికి వెళ్ళాము, ఎందుకంటే ఇటు పక్కనే అంటే ఎక్కడ ఉంటుందని మాకు అంత ఐడియా లేదు కదా. అందుకని అటు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన అడిగితే బాబు ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలని చెప్పినారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇగో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కార్ అయితే లోపలికి వెళ్ళి లేదు, అక్కడ పెట్టామని చెప్పినారు. స్ట్రీట్స్ మొత్తం ఇప్పుడిప్పుడే లేచినారు చాలామంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడిప్పుడే లేచి క్లీన్ చేసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్ ఉంది భయ్య, ఇక్కడ వెదర్ కానీ వెదర్ అయితే చాలా చాలా బాగుంది, ఆ ఫీలింగ్ వేరే ఉంది. సో భయ్య మీరైతే ఇక్కడ చూడొచ్చు స్వామికి అభిషేకం అయితే చేస్తున్నారు, క్లీన్గా కడుగుతున్నారు. సో ఇది టెంపుల్ ఓవరాల్ వచ్చేసి, దర్శనం అయితే అయిపోయింది గాయస్. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే. ఇది సింహద్వారం అన్నట్టు, ఎంత వెడల్పు ఉందో చూడొచ్చు, చాలా హైట్లో ఉంది టెంపుల్ అయితే, చాలా వైడ్గా ఉంది వెడల్పు. అక్కడ చూసినట్టయితే మన మహావిష్ణువు అవతారాలు ఉంటాయి కదా, శ్రీ మహావిష్ణువు, ఆ అవతారాలన్నీ ఒక్కో గోడ మీద ఒక్కో లాంగ్వేజ్లో ప్రజెంట్ చేసినారు. అందులో మీరు టెంపుల్ మొత్తం చూడవచ్చు, ఆ లోపలికి అయితే మొబైల్స్ అలా లేవు. ఈ గోడల మీద ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలను డీటెయిల్గా ఇట్లా విగ్రహాలాగా చేసి అక్కడ పెట్టి కింద రాసినారు. మన తెలుగు లాంగ్వేజ్లో హిందీ ఇంగ్లీష్ మళ్ళీ కన్నడ లాంగ్వేజ్లో, కన్నడ కావాల లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్లో అయితే డీటెయిల్గా రాసినారు. అంటే మొత్తం పెద్దగా రాయకుండా మంచిగా క్లీన్గా ఎవరికైనా అర్థమయ్యేటట్టు. ఇక్కడ చూడవచ్చు గోపురం అయితే. సో మనకు పక్కన వచ్చేసి విగ్రహాలు అయితే ఉన్నాయి స్వామివారి, మీరు చూడవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పినా కదా ఇక్కడ గోడల మీద ఇట్లా రాసి ఉన్నాయని, ఇక్కడ చాలా అయితే చాలా మంచిగా రాసినారు. అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది, మొత్తం మన విగ్రహాలని చేసి గోడకు అతికించినట్టే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు టెంపుల్స్ అయితే ఉన్నాయి, కొన్ని మెయిన్ టెంపుల్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి మీరు, మనం మా లోపలికి అయితే పోతున్నాం.
అనుకోమాకండి. అట్లా చూడనీకి తిరుగుతున్నామండి, దర్శనం అయిపోయింది అండ్ అక్కడక్కడే తిరుగుతున్నాము, చూస్తున్నాము ఎలా ఉంది ఏంది అన్నది. ఇక్కడ చూడండి మంచి మంచి టెంపుల్స్, వెంకటేశ్వర స్వామిది బాగా, సింహాచలం నరసింహస్వామిది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా సెట్ చేసినారో, అసలు స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటే మీలో కొందరు కూడా ఇది చూసి ఉండరు, ఇది చూడొచ్చు శ్రీనివాస కళ్యాణం, కొందరు చూస్తారు కొందరు చూడరు. సో ఈ వీడియో అయితే షేర్ చేయండి.